మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఒక వ్యక్తిని ఇమిటేట్ చేస్తూ కామెడీ చేయడంలో ఏమాత్రం తప్పులేదు. నటనలో అది కూడా ఒక ఆర్టే కాబట్టి దానికి అభ్యంతరాలు వ్యక్తమవ్వవు. సరే చనువు దొరికింది కదా అని మరీ అతి చేయకూడదు. దానివల్ల మనోభావాలు దెబ్బతీస్తాయి, వివాదాలకు కూడా దారితీయొచ్చు. తాజాగా కమెడియన్ వెన్నెల కిషోర్ ప్రవర్తించిన తీరు మెల్లమెల్లగా సంచలనానికి దారితీస్తుంది. మ్యాటర్ ఏమిటంటే, బాలకృష్ణుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో భాగంగా ప్రత్యేక అతిథిగా హాజరైన సాయి ధరమ్ తేజ్ తన వంతు మాట్లాడి జై హింద్ అని స్పీచ్ ముగించి వేరే వాళ్లకి మైక్ ని హ్యాండ్ ఓవర్ చేశాడు. ఇంతలో వెన్నెల కిషోర్ అందుకొని, ఇంకా చెప్పు, అమ్మ ఇంటి దగ్గర వెయిట్ చేస్తుందని, ఇంటికి సేఫ్ గా చేరండని వాళ్ళకి చెప్పు అని అన్నాడు. దీంతో తేజుతో పాటు అదే వేదికపై ఉన్న సమంత కూడా పకపకా నవ్వేశారు. ఎవరిని ఉద్దేశించి కిషోర్ ఆ మాటలన్నాడో వెంటనే పసిగట్టిన ఆ స్టార్స్ ఇద్దరు తమ హాస్యాన్ని కంట్రోల్ చేసుకోలేక ఎగబడి నవ్వారు. వీళ్లే కాదులేండి, ఈ వేడుకలో ఉన్నవారంతా బాగానే నవ్వుకున్నారు. ఇంతకీ కిషోర్ ఆ మాటలను ఎవరిని ఉద్దేశించి అన్నాడో తెలుసా? జూనియర్ ఎన్టీఆర్ ని. ప్రతి వేడుకలో తన స్పీచ్ స్టార్టింగ్ లో ఎండింగ్ లో ఫ్యాన్స్ మంచి కోరుతూ ఇంటికి సేఫ్ గా చేరండి, మన కోసం మన ఫ్యామిలీ ఎదురు చూస్తుంటుంది అని అంటాడు. అభిమానుల మంచి కోరి తారక్ చెప్పే ఇలాంటి వ్యాఖ్యాన్ని ఇలా నిండు సభలో అపహాస్యం చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఒక విధంగా తారక్ ని కిషోర్ అవమానించినట్లే. దీంతో అతని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తీవ్రంగా మండిపడుతున్నారు. ఎంత టాప్ కమెడియన్ అయినంత మాత్రాన ఇలా చేయడం మరీ టూ మచ్ అంటూ విమర్శిస్తున్నారు.